భారత రాజ్యాంగ నిర్మాత దాదా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో లోతరన్ హైస్కూల్ గ్రౌండ్ నుండి టూ టౌన్ లోని అంబేద్కర్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు। बीजेपी జిల్లా అధ్యక్షులు నారిని తాతాజీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరెడ్డి ప్రకాష్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి అంబేద్కర్ అని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలన్నారు। పట్టణంలో ప్రధాన రహదారుల గుండా జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం షిఫ్ట్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అల్లూరి సాయి దుర్గరాజు బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు కాయిత సురేంద్ర కార్యదర్శి వెబిలిశెట్టి ప్రసాదరావు అడ్డగల్ల ప్రభాకర్ గాంధీ కామటి రవికుమార్ వి రాఘవులు అడబాల శివ అరసవల్లి మణికంఠ వెంకటేష్ కడలి ఏడుకొండలు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు। అడుగడుగున అవమానం పొందినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి అవమానాన్ని కూడా ఒక మెట్టుగా మలుచుకొని తన యొక్క జ్ఞానాన్ని తన యొక్క అభివృద్ధిని పెంచుకుంటూ ఒక ప్రపంచ మేధావిగా ఆర్థిక వేత్తగా విద్యా వేత్తగా తనని తను మలుచుకున్నటువంటి విధానం మనందరికీ కూడా ఆదర్శమే। ఆనాడు ఆయనకున్నటువంటి జ్ఞానానికి ఆయనకున్నటువంటి చదువుకి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా వారిని అద్భుతమైనటువంటి ఉన్నత స్థానంలో నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది। అయినా ఈ దేశంలో కొంత వివక్ష ఉన్నప్పటికీ కూడా కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఈ దేశం పట్ల ఆయనకి అపారమైనటువంటి ప్రేమ మాతృ దేశం పట్ల ఆయనకి అపారమైనటువంటి ప్రేమ ఉంది। ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా అయినటువంటి తొలగించాలి ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావాలనేటువంటి భావించినటువంటి ఒక సంఘ సంస్కర్త ఆయన। అలాగే అనుకున్నట్టుగానే వారి అదృష్టం వారు ఈ దేశ రాజ్యాంగ నిర్మాతగా నిర్మాణం చేయడానికి వారికి అవకాశం రావడం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు వివిధ వర్ణాలకు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక పెద్ద రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మాతకర్తగా వారు వ్యవహరించినటువంటి తీరు వారు నిర్మించినటువంటి రాజ్యాంగం మీదే ఈ 75 సంవత్సరాలు మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం। ఏదైతే అంబేద్కర్ జీ జీవితాన్ని గ్రహించినట్లయితే బాల్యంలో అతను ఎదుర్కొన్నటువంటి అస్పృశ్యత పాఠశాలలో కానీ ప్రయాణించేటువంటి సమయంలో కానీ లేకపోతే మంచినీరు త్రాగేటువంటి విషయంలో కానీ ఏదైతే ఏ విధంగా అయితే అవమానించబడ్డాడో ఆ అవమానాల ఆధారంగా ఈ దేశంలో ఏ దళితుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోకూడదు అనేటువంటి ఏ దళితుడికి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి రాబోయేటువంటి తరాలలో రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి వ్యక్తి శ్రీ బిఆర్ అంబేద్కర్ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలకి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాల ఆధారంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారనేటువంటి సంగతి మనందరం కూడా గ్రహించాలి చెప్పడం జరిగింది। ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి రాజ్యాంగం ఏందో ఇది నాకు భగవద్గీతతో సమానమైనటువంటి విషయాన్ని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది। ఏ విధంగా బిఆర్ అంబేద్కర్ గారు యొక్క ఆశయాలు ఏవైతున్నాయి బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అస్పృశ్యత పోవాలి సమాజంలో అన్ని కులాలు కూడా సమానంగా ఈ దేశంలో హక్కులు కలిగి ఉండాలనేటువంటి ఒక ఆయన ఆలోచనతో అందుకి అనుకూలంగా ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉండదనేటువంటి విషయం మీరు అంతా కూడా గుర్తించారు। నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నేను ఈ యొక్క ఆయన రిజర్వేషన్లు కల్పించడం వల్లే నేను ఈ పార్లమెంట్లోకి ఒక బీసీ కులసు అయినటువంటి నేను ఇంత పెద్ద రాజ్యానికి నేను ప్రధానమంత్రిగా అయ్యానని చెప్పేసి ఆయన గర్వంగా చెప్పడం ప్రపంచ మేధావి భారతరత్న భారతీయుల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్న గౌరవనీయులు ప్రపంచ దేశాధినేతల్లో నెంబర్ వన్ గా రాణిస్తున్న నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం। మరి దళితులకు ఉపయోగపడేలాగా ఎన్నో పథకాలని అమలు చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది। మరి ఈవేళ మరి జాతీయ బీజేపీ జాతీయ పార్టీ దేశమంతా కూడా మరి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగగా చేసుకోమని పిలిపించింది।